నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను ఎస్కర్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అనేక జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతుందంటూ ఆ సామాజిక వర్గం నేతలైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది ప్రత్యేకంగా చెప్పాలంటే ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకి అవకాశాలే లేకుండా పోతున్న పరిస్థితి కనపడతా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో సంబంధించి దాదాపు పదిహేడు అసెంబ్లీ స్థానాలు కనుక చూస్తే మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అయినటువంటి క్రమంలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు సగానికి పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మొత్తానికి కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గం ఉందని చెప్పొచ్చు కమ్మ సామాజిక వర్గం కన్నా బలమైనటువంటి ఓటు బ్యాంకు ఈ సామాజిక వర్గం ఉంది అయితే ఈ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కేవలం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకి మాత్రమే మొదటి విడతలో టికెట్ కేటాయించిన పరిస్థితి ఉంది ఇటు రెండో విడతకి సంబంధించి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఎవరికి కూడా టికెట్లు కేటాయించే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా గుంటూరు నగరంలో దాదాపు లక్ష ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మొండి చేయి చూపుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్నాయి అటు ఒక పక్క చూస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గుంటూరు టూ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి విడదల కుమారస్వామి భార్య అయినటువంటి విడుదల రజనీకి ఇక్కడ టికెట్ కేటాయించింది విడుదల రజనీకి బీసీ కోటాలో కేటాయించినప్పటికీ కూడా ఆమె కుటుంబీకులందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం అదేవిధంగా ఎనిమిదవ విడతకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిలారి రోసే పేరుని ప్రకటించింది అయితే వైకాపా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకి అవకాశాలు కల్పించగా తెలుగుదేశం జనసేన కూటమి మాత్రం ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకి అన్యాయం చేస్తుంది ఒక చర్చ అయితే తరమీదకి వచ్చింది అయితే గుంటూరు వన్ గుంటూరు టూ నియోజకవర్గాలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతల ఆశావహులుగా ఉన్నారు ఇప్పటికే గుంటూరు వన్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత టీడీపీ నగరాధ్యక్షుడుగా ఉన్నటువంటి డేగల ప్రభాకర్ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కోరుకున్న పరిస్థితి అదే అదేవిధంగా గుంటూరు టూకి సంబంధించి జనసేన పార్టీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ కూడా గతంలో జనసేన పార్టీలో పనిచేసినటువంటి అనుభవాల దృష్ట్యా తులసి ధర్మచరణ్ ఎవరైతే వేదాశీర్షి అధినేత ఉన్నారో ఆయన గుంటూరు టూ నియోజకవర్గంలో జనసేన టికెట్ వస్తే పోటీ చేయడం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అదే విధంగా పాకనాటి రమాదేవి కుమారుడైనటువంటి అయినటువంటి డాక్టర్ పాకనాటి కృష్ణ కూడా ఇక్కడ గుంటూరు టూ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది పాకనాడు రామాదేవి దాదాపు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఆమె కుమారుడుగా ఉన్నటువంటి డాక్టర్ కృష్ణ సవంత్ మెగా అభిమానిగా ఉన్నారు ఆయన ఇక్కడ పోటీ చేసేందుకైతే ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంది ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా కృష్ణ కృష్ణ సవంత్కి అయితే గుర్తింపు ఉంది అదేవిధంగా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి గుంటూరు టూ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి తులసి ధర్మ ధర్మప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సోదరుడు కుమారుడు అయినటువంటి అధినేత తులసీ ధర్మచరణ్ ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి జనసేన టికెట్ ఇస్తే పోటీ చేసేటువంటి ఆసక్తి అయితే కనబరుస్తున్నారు మొత్తానికి కనుక చూస్తే వీరి అభ్యర్థిత్వాల్లో మరి టీడీపీ జనసేన కూటమి ఏ మేరకు అంగీకరించే పరిస్థితులు ఉంటాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపురికి టీడీపీ జనసేన కూటమి ఏ మేరకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని తెలియాలంటే ఖచ్చితంగా ఆ రెండవ విడత టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే